గత కొన్నాళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే టికెట్ల రేట్ల విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో మెగాస్టార్ సహా చిత్ర పరిశ్రమ తరఫున రంగంలోకి దిగి ఏపీ ముఖ్యమంత్రి జగన్ని పలుమార్లు ఒంటరిగా కలిశారు ఇప్పుడు తాజాగా పలువురు బడా స్టార్లు కూడా చిరంజీవితో మమేకమై ఏపీ సర్కార్ వద్దకు వెళ్లడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇదే విషయంపైన రకరకాలుగా సోషల్ మీడియాలో అనేక డిబేట్లు జరుగుతున్నాయి సమస్య ఏదైనా ఏపీ ప్రభుత్వం తన పట్టుదలనే నిరూపించుకునే పనిలో పడింది ఎదుటి పక్షాన్ని పాదాక్రాంతం చేసుకునేంత వరకు నిద్రపోవడం లేదు తాజా ఉదాహరణ చెప్పుకోవచ్చు విజయవాడ వీధుల్లో స్వైర విహారం చేసి సర్కార్కు ముచ్చమటలు పట్టిస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేసిన ఉద్యోగ సంఘాలు సర్కార్ చెప్పిన మాటకి తలాడించే పరిస్థితి ఇక ఓటీఎస్ వంటి వాటిపై ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా రాజధాని విషయం గురించి ఎవరెంత రచ్చ చేసినా కూడా ప్రస్తుతం సర్కారు పంతమే పైచేయిగా ఉందనిపిస్తోంది ఒకటి రెండు చిన్న విషయాలు తప్పించి టాలీవుడ్కి సంబంధించిన సమస్యల విషయంలో ప్రభుత్వం పంతమే నెగ్గించుకుంటుంది ఇక ప్రస్తుతం జరిగిన మొత్తం వ్యవహారంలో కానీ మనం చూసుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి పేరున్న హేమ హేమీలను తాడేపల్లి మార్గం పట్టించడంలో ప్రభుత్వం విజయం సాధించింది అంతేకాదు ప్రభుత్వం పట్టుబడితే ఎలాంటి వారైనా అంజలి ఘటించాల్సిందే అనే సందేశం ఈ సమాజానికి పంపేసింది ఇక ఏదేమైనా జగన్ వేసిన ఉచ్చులో టాలీవుడ్ పడిందా లేదంటే ఓ మెట్టు వెనక్కి తగ్గినా టాలీవుడ్ గెలిచిందా అన్న విషయంపైన క్లారిటీ రావాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి